సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని సింగాయిపల్లి అటవీ ప్రాంతాన్ని మంత్రి జోగు రామన్న పరిశీలించారు. మొక్కల పెంపకాన్ని పరిశీలించిన ఆయన అడవులు క్షీణించడంతో వర్షాలు సరిగ్గా పడక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అడవుల రక్షణకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడవులను గుర్తించకపోవడం, బడ్జెట్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని వెల్లడించారు. రాష్ట్రంలో 72 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు ఉదయం నుంచి మా పిసిఎఫ్ గారు, నేను, మరి ఇక్కడ సిద్దిపేట సంబంధించినటువంటి జిల్లా సంబంధించిన డిఎఫ్ఓ గారు, సిసిఎఫ్ గారు, మిగతా మా ఫారెస్ట్ సిబ్బంది, అట్లనే మా గజ్వేల్కు సంబంధించినటువంటి గడ హనుమంతరావు గారు అందరం కలిసి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే డిగ్రేడ్ అయినటువంటి క్షీణించినటువంటి ఫారెస్ట్ భూమి ఉంది, కానీ ఆ భూమికి తగ్గట్టు ఎన్నైతే చెట్లు ఉండాలో అవి లేవనేదే ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అడవి భూమిని అని చెప్పుకుంటే ఇప్పటిదాకా బతికినా తప్ప ఆ అడవి భూమికి భూమికి ఎన్ని చెట్లు అవసరమో ఆ చెట్లు లేకపోవడం కారణం ఏందని చెప్పి వారు గుర్తించిన తర్వాతనే మాకందరికి కూడా మా శాఖ అధికారులకు నాకు ఆదేశాలు ఇచ్చి రీజనరేషన్ ఏ విధంగా ఫారెస్ట్ని మళ్ళా పూర్వము ఫారెస్ట్ ఆ భూమిలో ఎంత ఉండే ఎట్లుండే అనే దాని మీద ఈరోజు రీజనరేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి టార్గెట్ ఇయర్ది. అట్లనే రాష్ట్రం మొత్తం 40 కోట్లు, మేము 3 సంవత్సరాలు పెట్టింది 72 కోట్లు. రేపు వచ్చే సంవత్సరం కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ఇవాళ మరి రూరల్ డెవలప్మెంట్ శాఖ సంబంధించినటువంటి నర్సరీలు కూడా గ్రామ పంచాయతీకి మరి ఒక నర్సరీ పెట్టాలని చెప్పి పంచాయతీరాజ్ మంత్రి గారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి రేపు వచ్చే సంవత్సరానికి ప్రతి గ్రామ పంచాయతీకి నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ప్రతి గ్రామ పంచాయతీకి మనిషికి 6 మొక్కలు పెట్టాలి. మరి ఆ సర్పంచ్ గారికి కూడా నిధులు అన్నీ ఇస్తూ మరి గ్రీనరీ మీదనే వాళ్ళకు టార్గెట్ కూడా పెట్టడం జరిగింది. పెట్టినటువంటి మొక్కలు 80% మొక్కలు బతికించుకుంటేనే ఆ సర్పంచ్ కానీ ఆ పంచాయతీ సెక్రటరీకి మరి వాళ్ళు కొనసాగటానికి అవకాశం ఉంటుందని చెప్పినాం. అందుకొరకే రేపు వచ్చే సంవత్సరంలో 100 కోట్ల మొక్కల టార్గెట్ కూడా తీసుకుంటాం.